గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్లో కూడా ఇవాళ ఒక పాజిటివ్ ట్రెండ్ చూసాము. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో చూస్తే కనుక ఒక స్వల్ప రియాక్షన్ వచ్చింది, కానీ ఎమ్మడే మార్కెట్ కోలుకొని ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్లోకి వెళ్తూ చివరికి మార్కెట్ ఒక 155 పాయింట్లు లాభంతో 9490 రూపాయలు ఇండెక్స్లో క్లోజ్ అయింది. సో ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక గత 2 రోజులుగా చూస్తున్న ఒక అప్ ట్రెండ్ కంటిన్యూ చేసుకుంది. మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక నిన్ననే ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ రావడంతో మార్కెట్లో ట్రెండ్ రివర్స్ అయిందన్నట్టు అనుకున్నాము. సో టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్గా ఉంది. అలాగే మార్కెట్ చూస్తే కనుక ఇవాళ బాగా అవుట్ పెర్ఫార్మింగ్ సెక్టర్స్ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఇంచుమించు ఒక 500 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. గత 2 రోజులుగా నిన్నటి నుంచి చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా బాగా పార్టిసిపేట్ చేశాయి, కానీ పిఎస్యు బ్యాంక్స్ మటుకు బాగా వీక్గా ఉన్నాయి. అవి అండర్ పెర్ఫామ్ చేసే లక్షణాలు ఇంకా కనిపిస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్లో చూస్తే కనుక మొన్న కూడా అనుకున్నాము హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, ఐసిసి బ్యాంక్ అని, అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్, ఈ టాప్ 3-4 బ్యాంక్స్ బాగా అవుట్ పెర్ఫామ్ చేసే బ్యాంక్ ఉంది, ఐసిసి బ్యాంక్ కూడా. సో బ్యాంక్ స్టాక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ బాగా అవుట్ పెర్ఫామ్ చేశాయి. అలాగే వాళ్ళ మెటల్స్ కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. సో లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాము టాటా స్టీల్ అండ్ హిండాల్కో, ఈ రెండు కూడా చూస్తే కనుక టెక్నికల్గా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. చాలా కాలం చూస్తే కనుక ఈ రెండు స్టాక్స్, ఇన్ఫ్యాక్ట్ ఈ మెటల్ స్టాక్స్ అన్నీ కూడా ఒక సబ్డ్యూడ్ ఒక కన్సాలిడేషన్లో ఉన్న ట్రెండ్ చూసాము. ఈసారి చూస్తే కనుక ట్రెండ్ కొంచెం రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. ఈ రెండు సెక్టర్లను, ఈ రెండు స్టాక్స్లను, టాటా స్టీల్ అండ్ హిండాల్కోలో కూడా ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా ఒకసారి చూస్తే కనుక ఫార్మా స్టాక్స్ చూస్తే కొంచెం చిన్న కొద్దిపాటి కరెక్షన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. లాస్ట్ 2 రోజులు మార్కెట్ రికవరీలో చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం అండర్ పెర్ఫామ్ చేసింది ఈ సెక్టర్. దానికి ప్రధాన కారణం కూడా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా మనకి ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా బుల్లిష్గా ఉండడం మనం చూసాము. సో వాటిల్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్కి గురయ్యి కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన సెగ్మెంట్కి ఫండ్ కొంచెం రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి జనరల్గా ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజి కొంచెం డిఫెన్సివ్ బెట్గా ఉంటుంది. మార్కెట్ పెరిగేటప్పుడు కొంచెం వీక్గా ఉంటాయి, మార్కెట్ ఒక కాషియస్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇవి కొంచెం బాగా అవుట్ పెర్ఫామ్ చేస్తుంటాయి. సో ఇవాళ చూస్తే కనుక ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజి రెండు కొంచెం సబ్డ్యూడ్గా ఉంది, కానీ ఎఫ్ఎంసీజీలో ఇవాళ చూస్తే కనుక బ్రిటానియా బాగా అవుట్ పెర్ఫామ్ చేసింది. బ్రిటానియా టెక్నికల్గా చూస్తే కనుక ఇవాళ ఒక స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది. షార్ట్ టర్మ్ చూస్తుంటే కనుక బ్రిటానియా ఫర్దర్ అప్ ట్రెండ్లో అక్కడ వెళ్ళే అవకాశం ఉంది. ఈ లెవెల్లో కూడా తీసుకుంటే కనుక ఒక స్ట్రిక్ట్ ట్రైలింగ్ స్టాప్ లెస్ పెట్టి బ్రిటానియా తీసుకోవచ్చు. అలాగే మనకి మెటల్ స్టాక్స్లో చూస్తే కనుక టాటా స్టీల్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అలాగే ఇంకొక మెటల్ స్టాక్ చూస్తే కనుక హిండాల్కో కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక సైడ్వేస్ ట్రెండ్ తర్వాత కొంచెం ఒక అప్ సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది. సో టాటా స్టీల్ అండ్ హిండాల్కో స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ స్టాక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ షార్ట్ టర్మ్లో కొంచెం అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే మనకి నెక్స్ట్ సెగ్మెంట్ చూస్తే కనుక ఇవాళ ఆటోమొబైల్ స్టాక్స్ చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు 3.2% బాగా పెరిగింది ఆటోమొబైల్ స్టాక్స్. ఇందులో చూస్తే కనుక మనకి బాగా పెరిగిన ఆటోమొబైల్ స్టాక్స్లో మారుతి ఒకటి అనుకోవచ్చు, అలాగే హీరో మోటార్ కార్ప్, ఈ రెండు, అలాగే ఏషియన్ మోటార్స్, ఈ 3 స్టాక్స్ బాగా పెరిగాయి. సో ఓవరాల్గా చూస్తే కనుక మారుతి, ఏషియన్ మోటార్స్, హీరో మోటార్ కార్ప్, ఈ 3 స్టాక్స్ ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్ ఆఫ్ ది డే. సో షార్ట్ టర్మ్లో చూస్తుంటే కనుక ఈ సెగ్మెంట్ని లీడ్ చేసిన ఈ స్టాక్స్ కొంచెం అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో హీరో మోటార్ కార్ప్ మనకు తెలిసిందే, లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా సైడ్ వేస్ట్ అయిన తర్వాత ఈ వారంలో ఒక అప్ సైడ్ బ్రేక్అవుట్ అనేది కనిపించింది. తక్కువ ఈక్విటీ, పెద్ద డెట్ లేదు, వాళ్ళగా డీసెంట్ పెర్ఫార్మెన్స్. అలాగే ఈ మధ్య హీరో మోటార్ కార్ప్ చూస్తే కనుక ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా తర్వాత కొంచెం ప్రొడక్షన్ కూడా కంటిన్యూ చేసి మంచి సేల్స్ రిపోర్ట్ కూడా ఇవ్వడం మనం చూస్తున్నాము. అలాగే మారుతి సుజుకి చూస్తే కనుక ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కూడా అనుకున్నాము బాగా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి. సో టెక్నికల్గా చూస్తే కనుక మారుతి సుజుకి కూడా బాగా పటిష్టంగా ఉంది, షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఈ ఆటోమొబైల్ స్టాక్స్లో చూస్తే కనుక ఐషర్ మోటార్స్ కూడా చూస్తే కనుక ఈ వారంలో ఒక మేజర్ అప్ ట్రెండ్ మనం చూసాము. సో ఐషర్ మోటార్స్ కూడా చూస్తే కనుక టెక్నికల్గా షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఫర్దర్గా కూడా కనిపిస్తుంది.
ఆ తర్వాత మనకి ఇవాళ టీవీఎస్ మోటార్స్ చూస్తే కనుక ఇంకా ఈ లాస్ట్ 2 వారాల క్రితం ఏర్పడిన లో కిందే ఉంది. బట్ మార్కెట్ ముఖ్యంగా ఆటో స్టాక్స్ అన్నింటిలో ర్యాలీ వస్తుంది కాబట్టి ఈ సెగ్మెంట్లో ఉన్న టీవీఎస్ మోటార్ కూడా సెక్టోరల్ స్ట్రెంగ్త్ తోటి కొంచెం షార్ట్ టర్మ్ అప్ మూవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనకి మిగతా స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఇవాళ ఐటీ స్టాక్స్ కొంచెం స్వల్ప పాజిటివ్గా క్లోజ్ అయింది. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఇవాళ పర్వాలేదు, ఒక 2.7% లాభపడింది. సో లాస్ట్ ఒక 2 రోజులుగా చూస్తే కనుక అండర్ పర్ఫామ్ చేసిన బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో ఈ రెండు కూడా చూస్తే కనుక అంతకంత లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా డౌన్ ట్రెండ్లో ఉన్న ఈ స్టాక్స్లో ఒక రికవరీ అనేది రావడం మనం చూస్తున్నాము. కొంచెం షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంది మనకి ఈ సెగ్మెంట్కి. అంటే ఎన్బిఎఫ్సి సెగ్మెంట్కి కనుక ఏమైనా గవర్నమెంట్ దగ్గర నుంచి పాజిటివ్గా న్యూస్ వస్తే కనుక ఈ రెండు స్టాక్స్ అప్పుడు ఇదే బాటం అనుకోవచ్చు. గవర్నమెంట్ దగ్గర నుంచి కనుక ఎన్బిఎఫ్సిస్కి ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో కనుక కొంచెం పాజిటివ్గా ఇంపాక్ట్ అయ్యే న్యూస్ వస్తే కనుక ఈ రెండు స్టాక్స్లో కూడా ఒక షార్ట్ టర్మ్ ర్యాలీ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అప్పుడు వర్స్ట్ కూడా అయిపోయింది అనుకోవచ్చు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ చూస్తే కనుక ఇందాక చెప్పినట్టు కొంచెం మెటల్స్ బాగానే ఉంది. సో బ్యాంక్స్ బాగానే ఉంది, ఆటో బ్యాంక్స్ ఉన్నాయి కాబట్టి వీటిల్లో ఒక లాంగ్ పొజిషన్ తీసుకొని హోల్డ్ చేయొచ్చు. అలాగే ఇవాళ జీ ఎంటర్టైన్మెంట్ చూస్తే కనుక ఇవాళ స్ట్రాంగ్ క్లోజింగ్ చూసాము. కానీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే కనుక జీ ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతానికి ఇవాళ ఇంచుమించు 180 రూపాయల్లో క్లోజ్ అయిన స్టాక్. గత కొన్ని రోజులుగా లోయర్ రేట్ నుంచి బాగా రికవర్ అయింది. కానీ హైయర్ లెవెల్స్ చూస్తే కనుక 195 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. అలాగే ఎల్ఎన్టీ కూడా ఇవాళ చాలా కాలం తర్వాత ఒక 5% పైగా రికవరీ రావడం మనం చూస్తున్నాము. సో ఎల్ఎన్టీ కూడా చూస్తే కనుక షార్ట్ టర్మ్లో కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఒకసారి మనకి మిగతా స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఇవాళ నెస్కో ఇవాళ 446 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ నెస్కో ఇంచుమించు ఒక 15% వరకు పెరిగింది. నెస్కో లిమిటెడ్ కూడా చూస్తే కనుక ఓవరాల్గా ఈ స్టాక్లో కూడా ఒక డీసెంట్ అప్ ట్రెండ్ ఉంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కన్సాలిడేషన్ తర్వాత ఇటీవల కాలంలో వచ్చిన ఒక హై, ఈ 3 వారాల హైని బ్రేక్అవుట్ చేసింది నెస్కో. సో షార్ట్ టర్మ్ నెస్కో పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఈఐడి ప్యారీ, ఈ కెమికల్ అగ్రి రిలేటెడ్ కంపెనీ చూస్తే కూడా నేను కూడా అనుకున్నట్టున్నా మన ఈ స్టాక్ బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. 197 రూపీస్లో క్లోజ్ అయింది, 13% పెరిగింది ఈఐడి ప్యారీ. సో షార్ట్ టర్మ్లో అగ్రి కెమికల్ సంబంధించిన కంపెనీస్ అన్నీ కూడా కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇవాళ నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే కనుక ఓరియంట్ సిమెంట్. ఓకే, ఇదొక స్మాల్ సైజ్డ్ అండ్ మోడెస్ట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. ఈ స్టాక్లో కూడా ఒక 10% పైగా పెరగడం చూస్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, 340 రూపాయల్లో క్లోజ్ అయింది. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ వరల్గా చెప్పాలంటే ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్గా గుడ్ కంపెనీ అనుకోవచ్చు. ఈస్ట్ ఇండియా హోటల్స్, సన్ ఫార్మా, అడ్వాన్స్ ఇవన్నీ కూడా చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా రికవర్ అయింది. సో ఆన్ ద హోల్ లెవెల్ మార్కెట్ చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ చూసాము, 9490 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్లో నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ 9600 దగ్గర ఉంది. 9600 దగ్గర కొంచెం చిన్న కన్సాలిడేషన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. 9600 కనుక బ్రేక్ అవుతే నెక్స్ట్ టార్గెట్ 10,000 ఇండెక్స్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా మనం అయితే ఏ స్టాక్స్ డిస్కస్ చేసి వీటిల్లో అయితే కనుక మనం లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చో బై పొజిషన్ తీసుకోవచ్చో అనుకున్నామో వాటిలోనే ఫర్ లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక హోల్డ్ చేయొచ్చు. సో షార్ట్ టర్మ్లో ఇప్పటికే కొంచెం ఆపర్చునిటీస్ ఉన్నాయి కొంచెం మంచి స్టాక్స్లో కాబట్టి హోల్డ్ తీసుకొని షార్ట్ టర్మ్లో కొంచెం 10-15% రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో అది హోల్ మార్కెట్ వల్ల ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ చూస్తాము, ఫర్దర్ షార్ట్ టర్మ్ అప్ మూవ్ వచ్చే అవకాశాలు ఉంది. 9600 10,000 నెక్స్ట్ ఇండెక్స్ లెవెల్స్ అనుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.